హలో వెల్కమ్ టు ఫిలిం నగర్ నా పేరు వివేక్ ఈరోజు హౌ టు ప్లాన్ ఎ ఫిలిం విత్ ఫోన్ ఫస్ట్ లైక్ యూనో మనం ఎక్కడ స్టార్ట్ చేస్తాం స్టోరీ దగ్గర స్టార్ట్ చేస్తాం స్టోరీ రాసినప్పుడు ఏంటంటే మనం క్యారెక్టర్స్ లిమిట్ చేసుకోవాలి లైక్ నంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఒక ఫోర్ క్యారెక్టర్స్ కన్నా ఎక్కువ ఉండకూడవద్దు ఎందుకంటే ఈ వీడియో తీస్తుంది చెప్పడానికి ఏంటంటే బేసికలీ ఒక్క ఒక్కరు ఎలా తీసుకోవాలని చెప్తున్నాం కదా సో ఇఫ్ యూ గో మోర్ దాన్ ఫోర్ క్యారెక్టర్స్ వెరీ వెరీ డిఫికల్ట్ లైక్ యూనో మీరు ప్రాజెక్ట్ చేయలేరు సో నేను ఇప్పటి వరకు లైక్ యూనో ఫోర్ ప్రాజెక్ట్ చేశాను ఫోర్ ప్రాజెక్ట్స్ కూడా నేను కథ చెప్పగలిగాను ఒక లైక్ యూనో లాస్ట్ నాది మై ఎనిమి అని లాస్ట్ వీక్ రిలీజ్ చేశాను దానికి ఫేస్బుక్లో లో హండ్రెడ్ అండ్ టెన్ వన్ టెన్ కే లకినో హండ్రెడ్ అండ్ టెన్ థౌజండ్ లెక్నో సో ఒక లక్ష పదివేల వ్యూస్ క్రాస్ అయింది అండ్ ఇట్స్ ఆన్ అమెజాన్ ఆల్సో అమెజాన్ లో కూడా చూస్తున్నారు యాక్చువల్లీ సో అది రాసింది ఓ రెండు క్యారెక్టర్స్ యాక్చువల్లీ నేను రాసుకున్నది ఒకటి అమ్మాయి క్యారెక్టర్ రెండోది నేనే చేశాను అది కూడా ఆ విలన్ క్యారెక్టర్ కూడా నేనే చేశాను అందులో సో లైక్ యూనో ఫస్ట్ నేను రాసుకున్నప్పుడు స్టోరీ ఏంటంటే నా పాయింట్ ఇది అని రాసుకున్నాను అంటే ఆ స్టోరీ వచ్చేసి ఒక రెండు ఫ్యామిలీల మధ్యలో ఫస్ట్ బిగినింగ్ స్టార్ట్ చేసినప్పుడు రెండు ఫ్యామిలీ మధ్యలో అన్నట్టుగా రాసుకున్నాను కథ అది సో తర్వాత ఒక ఫ్యామిలీ ఒకే ఈ అమ్మాయి ఒకే బానే ఉంది సో ఫస్ట్ రెండో ఫ్యామిలీ లేకుండా ఎలా చేయొచ్చు అనేది ఆలోచించాను కొంచెం సో రెండో ఫ్యామిలీ లేకుండా ఎలా అని ఆలోచించి ఓకే ఇలా ఇప్పుడు మీరు ఆ ఆ షార్ట్ ఫిలిం చూస్తే మీకు తెలుస్తుంది సో ఆ రెండో ఫ్యామిలీ తీసేసి ఓకే ఇలా ఉంటే బాగుంటుంది విలన్ ఇలా ఉంటే బాగుంటుంది అని రాసుకున్నాను నేను తర్వాత హస్బెండ్ కూడా లేకుంటే ఎలా అనేది తర్వాత ఇది చేసుకున్నాను అనమాట ఓకే తను ఇక్కడ ఉంటాడు ఓకే హెల్ప్ కాల్ చేశాడు ఇలా సో ఫైనల్ గా ఏంటంటే కథ రాసుకున్నది ఒక రెండు క్యారెక్టర్స్ కే రాశాను ఫైనల్ గా రెండు క్యారెక్టర్స్ కి ఎండ్ చేశాను సో దట్స్అ యు హ్లాన్ లెక్ ఒక మీరు అనుకున్న పాయింట్ రాసుకొని దెన్ యూ గో త్రూ లైక్ యూ నో ఒకసారి ఆ స్టోరీని వాళ్ళకి చూసుకోండి చూసుకుంటే డెఫినెట్ గా మీకు ఒకసారి లైక్ యూ ఒక కపుల్ ఆఫ్ టైమ్స్ వెళ్తే మీకు డెఫినెట్ గా మీకు ఐడియా వస్తుంది అందులో ఫస్ట్ టైం సెకండ్ టైం థర్డ్ టైమ్ లో యూ క్యాన్ ఎలిమినేట్ సమ్ ఆఫ్ ద క్యారెక్టర్స్ అండ్ ట్రై టు మోస్ట్ ట్రై టు ఎండ్ అప్ విత్ ఒక నాలుగు క్యారెక్టర్స్ కన్నా ఎక్కువ వెళ్ళకండి సో ఆ నాలుగు క్యారెక్టర్స్ ఉన్నప్పుడు ఏంటంటే ఒక్క మనిషిగా షూట్ చేసుకున్నప్పుడు ఇట్స్ వెరీ ఈజీ యూ కెన్ మేనేజ్ అండ్ యూ కెన్ డూ ఇట్ అదే నేను చెప్పింది ఏంటంటే నేను చేశాను ఇది దిస్ నా నాది ఫోర్త్ షార్ట్ ఫిల్మ్ నా నాలుగు షార్ట్ ఫిల్మ్ తీశాను నేను ఒక్కడిని సో యూ కెన్ డూ ఇట్ లైక్ యు నో ప్లాన్ చేసుకుంటే కరెక్ట్గా చేసుకోగలుగుతారు సో అందుకని ఫస్ట్ స్టోరీ రాసుకున్నప్పుడే ఇదేంటంటే సెల్ ఫోన్తో తీస్తున్నారు అది కూడా రెండోది ఏంటంటే మీకు చూపించడానికి నేను ఆల్రెడీ ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాను సెల్ ఫోన్తోని సో ఇట్ మే లైక్ నో నెక్స్ట్ మంత్ వరకు రెడీ అవుతుండొచ్చు అయిన తర్వాత నేను చూపిస్తాను అది ఎట్లా ప్లాన్ చేసుకున్నాను ఏంటి రెండవది ఏంటంటే మనం తీసుకున్నప్పుడు అది సినిమాటిక్ ఉండాలి లైక్ నో ఇట్స్ నాట్ లైక్ ఏదో తీసాము అంటే తీసామని కాదు సో ఇప్పుడు నాది షార్ట్ ఫిలిం లాస్ట్ చూస్తే చాలా మంది నాకు కాంప్లిమెంట్ ఇచ్చారు లైక్ నో షార్ట్ ఫిలిం సినిమాటిక్ ఉంది అని సో ప్రాపర్ గా ప్లాన్ చేసుకుని చేస్తే యూ కెన్ డూ ఇట్ లైక్ యూనో ఎవరి మీద ఆధారపడనక్కర్లేదు సో జస్ట్ మీకు క్యారెక్టర్స్ కావాల్సి వస్తుంది మీ దాని ప్రకారము సో దాని ప్రకారం చేసుకోవచ్చు అనమాట సో సెల్ ఫోన్స్ తోని కూడా తీయవచ్చు అదే దట్స్ వాట్ నేను చేస్తున్నాను ఇప్పుడు సెల్ ఫోన్తోని అది నెక్స్ట్ మంత్ కి రెడీ అవుతుంది స్క్రిప్ట్ అంతా రాసుకున్నాను సో వన్స్ ఇట్స్ రెడీ లైక్ నో నేను యూట్యూబ్ లో పెడతాను అండ్ ఫేస్బుక్ లో ఆర్ ఆల్సో లైక్ ఇట్ విల్ బీ ఆన్ అమెజాన్ ప్రైమ్ అండ్ ఐ ఎక్స్ప్లెయిన్ లైక్ నో హౌ ఐ డిడ్ ఆల్ ద షార్ట్స్ లైక్ నో కలర్ గ్రేడింగ్ అని షార్ట్స్ ఎలా తీసుకున్నాను ఎలా ఏంటి అనేది అన్ని చెప్తాను బట్ దట్స్ ద ఫ్యూచర్ లైక్ నో తెలిసినంత మటుకు దట్స్ వాట్ లైక్ యూ నో ఫ్యూచర్ ఇస్ గుణ బి లైక్ యూ ఇఫ్ యూఆర్ ఇఫ్ యుర్ నాట్ ట్రైంగ్ టు డూ విత్ ద సెల్ ఫోన్ యు ఆర్ లేట్ ఇన్ ద గేమ్ అది మాత్రం చెప్పగలుగుతాను ఎందుకంటే రీసెంట్గా ఐఫోన్ టువెల్ చూసాను సో ద స్పెక్స్ ఆర్ లైక్ ద స్పెక్స్ ఏంటంటే ఆల్మోస్ట్ ఒక మూవీ తీసే లెవెల్లో వస్తున్నాయి అనమాట సో అవన్నీ నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎట్లా ఏంటనేది బట్ బట్ ఈ వీడియో ఈ వీడియోకి బేసికలీ లైక్ యూనో స్టోరీ స్టోరీకి వస్తే క్యారెక్టర్స్ లిమిట్ చేసుకోండి మీరు సో దట్ దట్ విల్ మేక్ యువర్ లైఫ్ వెరీ ఈజీ నెక్స్ట్ స్క్రీన్ ప్లే ఓకే స్క్రీన్ ప్లే వచ్చేటప్పటికి ట్రై టు లైక్ నౌ ట్రై టు రైట్ మోర్ యాక్షన్స్ ఒక ఒక కథని తీసుకొని ఒక ఒక పాయింట్ ని తీసుకుంటారు కదా సో దెన్ యూ టేక్ యువర్ స్టోరీ వెన్ యూ కమ్ టు రైటింగ్ స్క్రీన్ ప్లే ఆ స్క్రీన్ ని ఫస్ట్ చూసుకోండి డైలాగ్స్ కాకుండా విత్ యాక్షన్ కెన్ యూ కన్వే సంథింగ్ లైక్ ఈజీ యాక్షన్ త్రూ చెప్పగలుగుతామా అనేది ఫస్ట్ మైండ్ లో పెట్టుకోండి ఆ యాక్షన్ త్రూ చెప్పగలిగితే ట్రై టు గో విత్ యాక్షన్స్ నా దాంట్లో ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను ఇప్పుడు నా దాంట్లో షార్ట్ ఫిల్మ్ లో చూస్తే ఆ అమ్మాయి ఫస్ట్ సెల్ ఫోన్ లో చూస్తుంది తర్వాత చప్పుడు వస్తే ఇంకో దగ్గరికి వెళ్తుంది మళ్ళీ అక్కడి నుంచి వెనకకు వచ్చినప్పుడు ఆ ఫోన్ లేదు అన్నప్పుడు ఆ టేబుల్ పైన ఎత్తుకుతుంది సో ఆడియన్స్ కి అక్కడ తెలిసిపోతుంది లైక్ యూ నో ఓకే తన సెల్ ఫోన్ లేదు అనేది రిజిస్టర్ చేసేసాం ఐ దే డోంట్ హెవ్ టు టాక్ లైక్ డోంట్ హ్యావ్ టు సే ఎనీథింగ్ అక్కడ ఏం చెప్పనక్కర్లేదు కానీ దాని త్రూ వాళ్ళ అక్కడ కన్వే కన్వే అయిపోతుంది ఆ ఆడియన్స్ కి మెసేజ్ రెండోది ఏంటంటే ఫస్ట్ ఓపెనింగ్ షాట్ చూస్తే అమ్మాయి వచ్చి కార్ పెట్టినప్పుడు ఆ బ్లిండ్స్ ఓపెన్ అవుతాయి క్లోజ్ చేస్తాను అంతే తీసాను నేను షార్ట్ బట్ ఆడియన్స్ కి చూసినప్పుడు ఏం తెలుస్తుందంటే ఒకే ఓకే ఎవరో వ్యక్తి ఉన్నారు అది ఓపెన్ చేసి చూశాడు అతను వస్తుంది అనుకొని రిజిస్టర్ అయిపోతుంది సో మనము కొన్ని అలాంటి సీన్స్ రాసుకుంటే బెటర్ అది లైక్ యూ నో ఇట్స్ ఒకటి ఏంటంటే ఒక సినిమాటిక్ గా ఉంటుంది అండ్ ఇట్స్ అ న్యూ లైక్ యూ నో ఆడియన్స్ కి ఒక న్యూ లుక్ న్యూ ఫీల్ ఉంటుంది అనమాట అట్లాంటివి రాసుకున్నప్పుడు మనకి వాళ్ళకి కూడా లైక్ చూసినప్పుడు ఓకే బాగుంది అని అనిపిస్తుంది అనమాట సో ఇట్స్ బెటర్ లైక్ యు నో ఇఫ్ యూ కెన్ రైట్ సమ్ యాక్షన్ సీన్స్ ఆర్ ఇఫ్ యూ కెన్ కెన్ కన్వే సంథింగ్ విత్ సౌండ్స్ కానీ ఇట్లాంటివి అవన్నీ చేసుకోగలిగితే దట్స్ బెటర్ అనమాట లైక్ నో ఆ రౌట్లో వెళ్ళండి రాదర్ దాన్ లైక్ యూ నో రైటింగ్ టూ మెనీ డైలాగ్స్ కానీ ఇది కానీ లైక్ యు నో అగైన్ డైలాగ్స్కి ఇవన్నీ వచ్చే వరకు ఏమవుతుందంటే యూ ఆర్ టు గో ఫర్ డబ్బింగ్ ఇవన్నీ కూడా లైక్ యూ నో అగైన్ యూర్ యాడింగ్ అప్ అనమాట మీరు షార్ట్ ఫిలిం కి సో అవన్నీ ఎలిమినేట్ చేసుకోండి ఓకే థర్డ్ థింగ్ షార్ట్ లిస్టింగ్ షార్ట్ లిస్టింగ్ ఏంటంటే ఒక సీన్ని ఎన్ని కెమెరాతోని ఎన్ని షార్ట్స్ తీయొచ్చు అనేది అనమాట బేసికలీ లైక్ ఒక సీన్ తీసుకున్నప్పుడు ఒకటే సీన్ని ఒక కెమెరా వైడ్ యాంగిల్ లో పెట్టి మొత్తం తీయవచ్చు ఓకే బట్ ప్రాబ్లం ఏంటంటే సినిమాటిక్ కాదు అది చూసే వాళ్ళకి సినిమాటిక్ అనిపి సినిమాటిక్ ఎప్పుడు అనిపిస్తుంది ఒక సీన్ని తీసుకొని దాన్ని ఒక డిఫరెంట్ షార్ట్స్ గా తీసేసి కంబైన్ చేసి ఒక డిఫరెంట్ గా ఇది చేసినప్పుడు ఆడియన్స్ కి ఏంటంటే ఒక సినిమాటిక్ లుక్ లాగా అనిపిస్తుంది అనమాట అంటే మీరు వైడ్ యాంగిల్ పెట్టారు ఒక క్లోజ్అప్ పెట్టారు మళ్ళా తను నడిచినప్పుడు కానీ ఇది కానీ కొన్ని లెగ్స్ చూపెట్టారు ఇలాంటి చూపెట్టినప్పుడు ఏంటంటే ఒక సినిమాటిక్ అనిపిస్తుంది వాళ్ళకి దట్స్ ద సినిమాటిక్ యాక్చువల్లీ రెండోది ఏంటంటే షార్ట్ బ్లాకింగ్ అంటాము అదే అదంతా నేను ఒక సెపరేట్ గా క్లా ఒక ఇంకొక ట్యూటోరియల్ లో చెప్తాను షార్ట్ బ్లాకింగ్స్ ఏంటి దట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట షార్ట్ బ్లాకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే సెల్ తో తీసినప్పుడు ఐ విడ్ లైక్ యూనో సింపుల్ గా సింపుల్ గా చెప్పాలంటే షార్ట్ బ్లాకింగ్ ఇప్పుడు నేను ఇది చేసుకున్నాను మీరు చూస్తే నాకు ఇటు పక్కన ఒక విండో ఉంది ఇటు పక్కన ఏదో సామాన్లు ఉన్నాయి బట్ ఇఫ్ యు సి నేను ఆ ఫ్రేమ్ లో ఏం కనిపిస్తుంది అనే వరకే ఇక్కడ చూపించుకుంటున్నాను సో అది బాగా కనపడుతుంది సో దట్స్ దట్స్ లైక్ చెప్పాలంటే అది షార్ట్ బ్లాకింగ్ బేసికలీ లైక్ కెమెరా ఏం చూడగలుగుతుంది ఆ చూడ్సే దాని లోపలనే మంచి అరేంజ్ చేసుకుని ఆ షార్ట్ ఒక్కటి తీసుకుంటే అది ఎలా ఏంటనేది ఆ సెపరేట్ గా ఒక వీడియో చేస్తాను ఆ సీ లైక్ ఎన్నో నేను షార్ట్ ఫిల్మ్ కూడా తీస్తున్నాను కదా సెల్ ఫోన్ తోని ఆ షార్ట్ బ్లాకింగ్స్ అవన్నీ కూడా అందులో ఉంటాయి అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను ఓకే నెక్స్ట్ వచ్చేది షెడ్యూల్ ఓకే స్కెడ్యూలింగ్ లో వచ్చినప్పుడు ఒక లొకేషన్ లో లైక్ ఏమో సీన్స్ అన్నీ అన్ని ఒకటేసారి తీసేటట్టు ఉండాలి అందులో కూడా సే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక డైరెక్షన్లో కెమెరా పెట్టి అనుకో ఆ డైరెక్షన్లో ఉన్నాయన్ని ఒకటేసారి తీసేయాలి అప్పుడు మీకు ఈజీ అవుతుంది తర్వాత క్లోజ్అప్స్ ఉన్నాయని ఇంకో డైరెక్షన్ లో ఇంకో వేరే ఉన్నాయి కానీ చేసుకోవచ్చు ఒక డైరెక్షన్ లో ఏముంటాయి అనేది ఫస్ట్ ఏంటంటే అందుకే రఫ్ గా ఒక డయాగ్రామ్స్ కూడా వేసుకుంటే బెటర్ లైక్ నో స్టోరీ బోర్డింగ్ అనమాట స్టోరీ బోర్డింగ్ నేను యాక్చువల్ చేస్తాను రఫ్ గా చేస్తాను బట్ ఐ విల్ షో యూ లైక్ ఒక వన్ ఆఫ్ ద ట్యూటోరియల్లో చెప్తాను ఎట్లా వేసుకోవాలి ఏంటనేది అది కూడా బట్ రఫ్ గా వేసుకుంటే మీకు ఐడియా వస్తుంది అంటే కెమెరా ఈ యాంగిల్లో పెట్టినప్పుడు ఏమేమి షార్ట్స్ ఉన్నాయి అనేది ఆ బొమ్మలు చూస్తే మీకు ఈజీగా అర్థమైపోతుంది అనమాట సో ఒకసారి ఇక్కడ పెట్టినప్పుడు ఆ యాంగిల్లో ఆర్టిస్ట్తో అన్ని ఒకటేసారి టక్ 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 అని తీసేసిన తర్వాత నెక్స్ట్ ఇంకో డైరెక్షన్లో పెట్టేసి ఇంకో యాంగిల్లో తీసేస్తే మీకు ఈజీ అయిపోతుంది లైక్ యూ డోంట్ హాట్ వర్ లైక్ చెక్ మార్క్స్ పెట్టుకుంటే వెళ్ళిపోతే అది ఈజీ ఆ స్కెడ్యూలింగ్ లో చేసుకున్నప్పుడు ఇట్లా ఇవన్నీ కూడా రాసి పెట్టుకుంటే ఇట్స్ ఈజీ అవుతుంది అనమాట సో వన్స్ ఇక్కడ వచ్చింది వచ్చిందంటే మీకు ఆల్మోస్ట్ మీరు లైక్ యూనో మీ సెల్ ఫోన్తో అయిపోస్తుంది లైక్ యూనో తర్వాత ఇంకా ఎడిటింగ్ ఉంటుంది తర్వాత లైక్ యూనో కొన్ని సౌండ్స్ అవి ఉంటుంది బట్ ఈ ఇక్కడ వర్క్ చేసుకోగలిగితే యు ఆర్ ప్రెటీ మచ్ లైక్ యూ నో ఆర్ డన్ విత్ యువర్ ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ మీ షార్ట్ ఫిల్మ్ అయిపోయినట్టే ఓర్ లైక్ యూనో మీ ఇండిపెండెంట్ తీసుకున్నా కూడా అయిపోయినట్టే మీరు సో దట్స్ హౌ యు ఆర్ టు ప్లాన్ అండ్ డూ ఇట్ అనమాట మీకు ఈ వీడియో నస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కామెంట్స్ లో రాయండి కామెంట్స్ లో మీకు ఏదైనా లైక్ యూనో ఐ టేక్ ఇట్ అండ్ ఒక వీడియో ద్వారా చెప్పగలిగితే వీడియో ద్వారా చెప్తాను ఆర్ జస్ట్ లైక్ యునో నీకు నేను అక్కడనే కన్వే చేయగలిగితే అక్కడ మీకు మెసేజ్ టైప్ చేస్తాను సో యా ఫాలో మీ లైక్ యూనో యా నెక్స్ట్ వీడియో ఏంటంటే డిఎస్ఎల్ఆర్తోని ఎలా ప్లాన్ చేసుకోవాలి ఎలా షూట్ చేయాలి దాని గురించి చెప్తాను నేను Okay, I'll see you in the next video. Thanks, bye.